హలో, అస్సలాం అలైకుం, నమస్తే, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. అండ్ ఇవాళ వచ్చేసి నేను ఐకియాకి రీచ్ అయిపోయాను. అసలు ఈసారి లేట్ చేయొద్దు, లాస్ట్ మంత్ లాగానే త్వరగా వచ్చానమాట. సో మార్చ్ మంత్లో వచ్చేసి ఫస్ట్ వీక్లోనే వీడియో వచ్చేస్తుంది. ఇంకా ఫస్ట్ వచ్చేసి యాజ్ యూజువల్ సర్క్యులర్ హబ్ వీడియో చూద్దాము, తర్వాత ఐకియా సేల్ వీడియో వస్తుంది అనమాట. సో ఈ రెండు చూసిన తర్వాత ఇమీడియట్గా వెళ్ళిపోండి. ఇంకోటి ఏంటంటే, నాకు ఒక మెయిల్ వచ్చింది, ఐకియా ఆర్గనైజర్ సేల్ వచ్చేసి మార్చ్ 6th వరకు ఉంటుంది అనేసి. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నెక్స్ట్ డేనే వెళ్ళడానికి ట్రై చేయండి, దెన్ మీకు ఆ సేల్ కూడా అందుతుంది అనమాట. సో ఓకే, లేట్ చేయకుండా ఇంకా లోపలికి వెళ్ళాం. మన వ్యూవర్స్కి అయితే జనరల్గా తెలుసు మొత్తం ఐకియా గురించి, సర్క్యులర్ హబ్ గురించి. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నానండి, సర్క్యులర్ హబ్ అనేసి ఒక స్పెషల్ సెక్షన్ ఉంటుంది, బిల్డింగ్ సెక్షన్ పక్కన ఉంటుంది అనమాట. అక్కడ అన్నీ కూడా 50% ఆఫ్కే ఉంటాయి. మైల్డ్ ఏమైనా డ్యామేజెస్ ఉన్నా కానీ డిస్ప్లే పీసెస్ లేదంటే రిటర్న్ చేసిన ఐటమ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ మనం సర్క్యులర్ హబ్లోకి ఇలా వెళ్ళిపోవచ్చు. బిల్డింగ్ సెక్షన్ మధ్యలో ఒక లైన్ ఉంటుంది, అక్కడ లైట్స్ ఉంటాయి, ఆ లైన్లోంచి మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు. సో అలా వెళ్ళిపోయి ఫస్ట్ అసలు సర్క్యులర్ హబ్లో మనకు కావాల్సినవి ఏమైనా ఉన్నాయా చూసుకొని అక్కడే పర్చేస్ చేసుకొని వచ్చేయచ్చు, లేదా మీరు ఒకసారి చూసేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసి స్టోర్ మొత్తం కూడా చూడవచ్చు అనమాట. సో ఇది షార్ట్ కట్ మెథడ్, ఈజీగా ఉంటుంది. నేనైతే ఈసారి బాగానే షాపింగ్ చేశానండి, నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను ఏమేం కొన్నాను అనేసి. నాకు కావాల్సినవి చాలా తక్కువకు దొరికాయనమాట. సో ఇక్కడ మధ్యలోంచే పెట్టేసి ఉంటాయి ఐటమ్స్ అన్నీ కూడా, ఇవి అసలు మిస్ అవ్వకండి, ఇక్కడి నుంచే చూసేయండి. ఇది వచ్చేసి 749, ఇది 2 మంత్స్ నుంచి కూడా సేల్లోనే ఉంది. డిస్ప్లే పీస్ అయిండొచ్చు, లైట్గా వేరెంట్ ఎయిర్ ఉంది, బట్ దీని మీద మీరు కలర్ లాంటిది వేసేసుకున్నారంటే చాలా బాగుంటుంది. దీని లోపల ప్లాంట్స్ పెట్టుకోవచ్చు అనమాట. 749 అది. అండ్ ఇది వచ్చేసి బటర్ నైఫ్స్ అండి, 4 కలిపి 199. ఐకియాలో కట్లరీ చాలా బాగుంటుంది, మంచి క్లాసీగా ఉంటుంది అనమాట. సో ఇందులో ఓన్లీ బటర్ నైఫ్సే ఉన్నాయి, 199. ఇవి మేబీ మన ఇండియన్ కల్చర్లో మనం నైఫ్స్ ఎక్కువ కొనం కాబట్టి మిగిలిపోయినట్లున్నాయి, అందుకే చాలా పీసెస్ ఇలా సేల్లో పెట్టారు. సో ఈజీగా మనం తీసుకోవచ్చు, మంచి క్వాలిటీ అయితే ఉంది. అండ్ ఇది 499కి పెట్టారండి. ఈ ఫ్లవర్ వేజ్ వచ్చేసి పెద్దది, బాగుంది. నేను చూసినప్పుడల్లా ఇలా సర్క్యులర్ హబ్లో ఏమైనా ఐటమ్స్ చూసినప్పుడల్లా నాకు థాట్స్ కొన్ని తిరుగుతూ ఉంటాయి, అంటే ఇది యాక్చువల్గా ఎందుకు సేల్కి వచ్చేసి ఉంటుంది, ఏంటి దీని డ్రాబ్యాక్ అనేసి. నాకేమనిపిస్తుంది అంటే దీని కలర్ బ్రైట్గా లేదు కదా, మేబీ అందుకనే ఎక్కువ పోవట్లేదేమో అనేసి. ఏదైనా మన ఇండియన్ మైండ్ సెట్ని బట్టి, మన హౌసెస్ ఎలా ఉంటాయో దాన్ని బట్టి కొంచెం మనం తెలుసుకోవచ్చు ఈ ఐటమ్ ఎందుకు వచ్చి ఉంటుంది సేల్లోకి అనేసి. అండ్ ఇది వచ్చేసి 49 రూపీస్ అండి. దిస్ ఈజ్ వెరీ గుడ్. ఇది ఎందుకంటే కార్పెట్స్ ఉంటాయి కదా, అవి జారి పడకుండా వాటి కింద ఇది వేయాలన్నమాట. సో పట్టేసి ఉంచుతాయి నేలని కార్పెట్ని. ఓపెన్ పీస్ ఏదైనా ఉందేమో చూద్దాం అనుకున్నా కానీ నాకు కనిపించలేదు. 49 రూపీస్ అండి, మంచిగా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా, పిల్లలు ఎవరైనా ఉన్నా జారి పడకుండా ఉంటారు. ఈవెన్ పెట్స్కి కూడా బాగుంటుంది. 49 సో 49కే ఉంది, బాగుంది. అది చాలా పొడుగ్గా ఉందన్నమాట, ఒక చిన్న స్ట్రిప్ లాగా వచ్చింది. ఇంకా సర్క్యులర్ హబ్ సెక్షన్ వచ్చేసి బయట నుంచి ఇలా ఉంటుంది. ఈసారి అయితే చాలా ఫర్నిచర్ ఉందండి. అండ్ ఈ ప్లాంట్ ఉంది, నేను తీసుకున్నాను, ప్లాంట్స్ కూడా తీసుకున్నాను ఈసారి. 149కే అండి, అంబ్రిల్లా ప్లాంట్ అంటారు దీన్ని. యాక్చువల్గా సైంటిఫిక్ నేమ్ ఏంటి అనేసి నాకు తెలియదు కానీ ఇది 149కి ఉన్నాయన్నమాట. ఇప్పటి నుంచి నేను ఇలా ఏవైతే నా బడ్జెట్ రేంజ్లో ఉన్నాయో అవి నేను షాపింగ్ చేద్దాము అనుకున్నాను. ఇంకా రంజాన్ రాబోతుంది కాబట్టి నాకు కూడా ఒక షాపింగ్ మూడ్ అనేది వచ్చేసింది అనమాట. అందుకే ఈసారి ఏవేవైతే నా రేంజ్లో ఉన్నాయి, బాగున్నాయి అనిపించినాయో అవి నేను తీసుకున్నాను. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, ఐటమ్స్ అన్నీ చూద్దాం, ప్రైసెస్ కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇంకా ఈ సేల్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే డేట్ అనేది చెప్పలేమండి. సర్క్యులర్ హబ్లో ఏంటంటే అవి ఎప్పటివరకు అవైలబుల్ ఉంటే అప్పటి వరకు ఉన్నట్లే. ఇవి కొన్ని నెక్స్ట్ మంత్ వరకు కూడా ఉంటాయి, కొన్ని 2 రోజుల్లో కూడా అయిపోతాయి. సో అవి మనం కరెక్ట్గా చెప్పలేము. ఇంకా ఫస్ట్ వన్ వచ్చేసి ఇది. ఇదైతే నాకు మా అబ్బాయి కొనాలని ఉంది, బట్ ప్రతిసారి చూసి వదిలేస్తూ ఉన్నాను. 999,000 రూపీస్ అండి, బాగుంటుంది. పిల్లలకి ఇలా ఏమైనా యాక్సెసరీస్ లాంటివి పెట్టుకోవడానికి అట్లా బాగుంటుంది. ట్రెడిషనల్గా బాక్సెస్ లాగా కాకుండా ఇలా స్టడీ టేబుల్ మీద పెట్టుకోవడానికి వాళ్ళకి సంబంధించి ఒక కార్నర్ ఉంటుంది కదా పిల్లలకి, అక్కడ బాగుంటుంది. ఎస్పెషల్లీ బాయ్స్కి అయితే బాగా నచ్చుతుంది. థానోస్ హ్యాండ్ అనమాట, వుడెన్, కంప్లీట్లీ వుడెన్, మంచి బరువు ఉంది, చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇంకా అలారం క్లాక్, 399. మన చిన్నప్పుడు సౌండ్ వచ్చేది చూసారా, అలాంటి సౌండ్ వస్తుంది అనమాట. మా అబ్బాయి తీసుకున్నాడు, నేనే ఆ సౌండ్ భరించలేక బ్యాటరీస్ తీసేసి పక్కన పెట్టేసాను అనమాట. ఈ కలర్ కూడా చాలా బాగుంది, 399. సో రేపు ఆర్ ఎల్లుండి నేను ఐకియా సేల్ వీడియో కూడా పెడతానండి.
ఎయిదర్ అప్పటి వరకు వెయిట్ చేయండి, లేదా ఇప్పుడు ఐకియా స్టోరేజ్ ఫెస్టివల్ నడుస్తుంది, మార్చ్ 6th వరకే ఉంటుంది. అన్ని స్టోరేజ్ బాక్సెస్ అవన్నీ కూడా కొద్దిగా తక్కువ ప్రైస్కి ఉన్నాయి. రేపు వెళ్ళిపోండి, దట్స్ ద బెటర్ థింగ్. నేను కూడా నెక్స్ట్ డే ఆర్ ఆ తర్వాత డే ఐకియా సేల్ పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఇది ఒకటి, ఇది కూడా చాలా బాగుంటుందండి. దీని మీద నార్మల్ ట్యూబ్ లైటే రిఫ్లెక్ట్ అయ్యి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి, చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఇది 749. దీని లోపల మనం బ్యాటరీస్ పెట్టే అవసరం లేదు, లైట్స్ వేసే అవసరం లేదు, నథింగ్. జస్ట్ ఇంట్లో ఉన్న లైటింగ్తోనే ఇది రకరకాల కలర్స్లో కనిపిస్తుంది చూడండి. ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క కలర్ అనేది కనిపిస్తుంది. చాలా బాగుంటుంది డెకోర్ పీస్ కింద. ఇంకా నేను ప్రతిదానికైతే ప్రైస్ చెప్పలేను, కొన్నిటి మీద ప్రైస్ లేదు, చాలా వరకు తక్కువకే ఉంటాయండి. మినిమం 50% ఆఫ్కి అయితే వస్తాయి, కొన్ని అయితే ఇంకా ఇంకా తక్కువ కూడా రావచ్చు అనమాట. సో ఇలా ట్యూలిప్స్ ఉంది. అండ్ ఇంకా ఇది వచ్చేసి 199. ఇదైతే నాకు తీసుకోవాలి అన్నట్లుగా అనిపించింది, ఈ ఫర్న్ ఆర్టిఫిషియల్ది, బట్ మళ్ళీ ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఎందుకు అనేసి ఇందాక చూపించా కదా, ఆ ప్లాంట్ తీసుకున్నా అనమాట. బట్ ఇది కూడా చాలా బాగుంది చూడ్డానికి. దగ్గరకు వచ్చి చూస్తే తప్ప ఆర్టిఫిషియల్ అని తెలియదు. స్టడీ టేబుల్ అలాంటి వాటి మీదకి అయితే బాగుంటుంది, మనం అక్కడ వాటర్ అది పడకుండా చూసుకోవచ్చు కదా, అలా బాగుంటుంది అనమాట. ఇంకా ఈ మిర్రర్ వచ్చేసి 849 అండి. ఈ మధ్య కాలంలో హోమ్ డెకోర్లో మిర్రర్స్ బాగా యూజ్ చేస్తున్నారు, అది కూడా మల్టిపుల్ మిర్రర్స్ పెడుతున్నారనమాట. ఇది వచ్చేసి ఇలా హ్యాంగ్ కూడా చేయొచ్చు, అలానే దీనికి స్టాండ్ కూడా వచ్చింది. స్టాండ్ మీద అలా టేబుల్ మీద ఎక్కడైనా పెట్టాలన్నా కానీ బాగుంది, అన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు. గోడకు కూడా హ్యాంగ్ చేస్తున్నారు కదా ఈ మధ్య, బరువు అయితే అస్సలు లేదు. ఇంకా ఇవన్నీ కూడా కొన్ని ర్యాండమ్ ఐటమ్స్ అండి, సింగిల్ పీసే ఉంది. ఇది సర్వింగ్ బౌల్ అనమాట, న్యూది యాక్చువల్గా. నేను మెయిన్ దాంట్లో చూసానంటే మెయిన్ స్టోర్లో మొత్తం 3 వచ్చాయన్నమాట. ఇందులో సర్వింగ్ బౌల్స్ అంటే రైస్ కర్రీ అవి సర్వ్ చేయడానికి, అది ఒకటి మిగిలిపోయినట్లుంది, దాని మీద ప్రైస్ అయితే లేదు. ఇంకా ఈ క్యాండిల్ హోల్డర్ వచ్చేసి 79 రూపీస్. ఇవన్నీ కూడా ఇంకా 1 పీస్ మాత్రమే ఉన్నాయి. ఇట్లా పెయింటింగ్స్ ఉన్నాయి, ఇంకా ఈ పోలార్ బేర్ సాఫ్ట్ టాయ్ ఉంది, ఇది 199. అండ్ కొన్ని స్టోరేజ్ ఐటమ్స్ ఉన్నాయి, స్టోరేజ్ ఫెస్టివల్ నడుస్తుంది కాబట్టి ఏవైతే స్టోరేజ్ ఐటమ్స్ కొద్దిగా డ్యామేజ్డ్ ఉన్నాయో అవన్నీ కూడా సర్కులర్ హబ్లోకి వచ్చేసాయి. అన్నిటికంటే ఎక్కువ ఐటమ్స్ వచ్చేసి గార్డెన్ ఫర్నిచర్కి సంబంధించి ఉన్నాయండి. అంటే ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఆ సేల్ అనేది ఉంటుంది, ఆ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, బాల్కనీలో చైర్స్ వేయడము, బయట గార్డెన్ ఉంటే దాన్ని కొంచెం ఇంకా మొత్తం మనం సమ్మర్కి తగ్గట్లు తయారు చేస్తూ ఉంటాం కదా, ఆ ఫర్నిచర్ అవన్నీ ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇంకా ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి 99 రూపీస్. సర్కులర్ హబ్ ఐటమ్స్ వచ్చేసి మీకు ఓన్లీ ఇక్కడే కనిపిస్తాయి కానీ మీకు ఆన్లైన్లో ఎక్కడ కూడా కనిపించవు. అండ్ ఈ మధ్య కాలంలో ఐకియా చుట్టుపక్కల డిఫరెంట్ సిటీస్కి కూడా డెలివర్ చేస్తున్నారంట. మీ సిటీకి వస్తుందా రాదా తెలుసుకోవాలి అంటే ikea.inకి వెళ్ళేసి అక్కడ మీ పిన్ కోడ్ వేసి చూడండి. ఏదైనా ఒక ఐటమ్స్ ఊరికనే అట్లా సెలెక్ట్ చేయండి, ఒక 2-3 మీ కార్ట్కి యాడ్ చేయండి, పిన్ కోడ్ యాడ్ చేయండి మీది, అక్కడ మీకు కనిపిస్తుంది అనమాట మీ ఏరియాకి వస్తుందా రాదా అనేసి, అలా టెస్ట్ చేసుకోండి. ఇది కూడా స్టోరేజ్ బిన్నే, 349. నాకైతే ఇది పెద్దగా నచ్చలేదు, కొంచెం డెలికేట్గా ఉంది అనిపించింది అనమాట. అండ్ ఇంకా ఈ క్లాక్ అండ్ వెనకాల కనిపించే ఆ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా నేను లాస్ట్ మంత్ కూడా చూపించాను మీకు. సో కొన్ని ఫాస్ట్గా మూవ్ అయిపోతాయి, కొన్ని అలానే ఉండిపోతాయి అనమాట. అలానే లాస్ట్ మంత్ నేను మీ కుక్వేర్ చూపించా కదా, మా అమ్మకి నాన్ స్టిక్ది తీసుకెళ్ళి ఇచ్చాను. ఈ 1 మంత్లో నాకు కూడా చాలాసార్లు నాన్ స్టిక్ది ఒకటి ఉండాలి కడాయి ఎంతైనా అనుకున్నాను, ఈసారి వెళ్తే నాకు ఒక్కటి కూడా దొరకలేదు. ఇంకా ఇది వచ్చేసి అలారం క్లాక్ అండి. ఐ డోంట్ నో ఇది బ్యాటరీస్ ఉంటే ఎట్లా పనిచేస్తుంది అనేసి, బ్యాటరీస్ వేసలేవు, బట్ వెరైటీగా చాలా మంచిగా అనిపించింది నాకు. సో ఇలాంటి వెరైటీ ఐటమ్స్ మీకు కావాలి అంటే ట్రై చేయండి. ఇంకా పిల్లలకి స్టేషనరీ ఇవన్నీ ఉన్నాయండి, 99 అలా ఉన్నాయి. సో సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మీకు అవి బాగా యూజ్ అవుతాయన్నమాట. ఇంకా ఇవి కూడా నేను లాస్ట్ మంత్ చూపించాను మీకు. సో సర్కులర్ హబ్లో ఏమేమి ఉన్నాయి అని తెలుసుకోవడానికి మీకు వేరే ఇది ఏం లేదు, యూట్యూబ్లో చూసి తెలుసుకోవాల్సిందే. మన ఛానల్లో అయితే నేను డెఫినెట్గా పెడతాను ఫస్ట్ వీక్లో. ఇంకా వేరే యూట్యూబ్ ఛానల్స్ గురించి అయితే నాకు తెలియదు, కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి, నేను మీకు రెగ్యులర్గా చూపిస్తాను. అండ్ కొన్ని ఐటమ్స్ అయితే అసలు రైట్ హ్యాండ్తో లిఫ్ట్ చేయడానికి ఎంత కష్టంగా ఉన్నాయో నేనైతే కొద్దిగా కెమెరా అటు ఇటు తిప్పుకుంటూ మేనేజ్ అయితే చేశాను. ఇది వచ్చేసి ఒక స్టోరేజ్ బిన్, ఇది కూడా 649. దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి, కింద పార్ట్ అంతా కూడా మెటల్ అనమాట, పైన వచ్చేసి కార్డ్బోర్డ్ లాగా వచ్చింది మూత.
సో వాటిల్లో కూడా చాలా సైజెస్ ఉన్నాయి. సో ఏవైతే కొద్ది కొద్దిగా డ్యామేజెస్ ఉన్నాయో అవి ఇక్కడికి వచ్చేసాయి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, మీరు సర్క్యులర్ హబ్లో ఏం కొన్నా కానీ ఒకసారి డ్యామేజెస్ ఉన్నాయా లేదా మంచిగా చూసుకోండి, ఆ తర్వాతే తీసుకోండి. ఎందుకంటే డ్యామేజెస్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇది నాకు భలే నచ్చిందండి, 699కి ఒక్కటే ఒక పీస్ ఉంది, మంచి ఇకో ఫ్రెండ్లీ ఫోటో ఫ్రేమ్, దిస్ ఈజ్ రియలీ నైస్. ఇలాంటి ప్రొడక్ట్స్ కనిపిస్తే మనం తీసుకుంటూ ఉండాలన్నమాట. స్లో స్లోగా మన ఇంట్లో కూడా మంచిగా ఒక కార్నర్ అనేది ట్రై చేసుకోవచ్చు. ఈ ఫోటో ఫ్రేమ్స్ కూడా నాకు చాలా నచ్చాయి, 299. సో మొత్తం డాన్స్కి సంబంధించి అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ పోజెస్ ఎంత బాగున్నాయంటే, ఒక నాలుగు తీసుకొని మనం స్క్వేర్ షేప్లో పెట్టుకున్నామంటే ఇంకా రూమ్కి చాలా మంచి లుక్ వస్తుందండి. మంచి ట్రెడిషనల్ కార్నర్ మీరు తయారు చేయాలి అనుకున్నా కానీ ఇలాంటివి తీసి పెట్టుకోవచ్చు, మరీ బరువుగా ఏమీ లేవు, అసలు చాలా బాగున్నాయి అనమాట. ఇంతకుముందు ఎప్పుడూ నేను చూడలేదు. అండ్ ఇవి డిస్ప్లే పీసెస్ అండి ఇవి, అందుకే కొద్దిగా అలా గీతలు ఉన్నాయి చూడండి గ్లాస్ మీద, అవి ఒకసారి చూసుకోండి. ఇవన్నీ కూడా ఎయిదర్ గోడకు తగిలించవచ్చు లేదా నార్మల్గా టేబుల్ మీద కూడా పెట్టచ్చు. ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి 249 అండి, ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఏదైనా ఒక కార్నర్లో పెట్టుకుంటే బాగుంటుంది, అంటే ఒక టేబుల్ వేసేసి లేదా షూ కార్నర్స్ కూడా పెడుతున్నాం కదా ఈ మధ్య, షూ క్యాబినెట్ కింద అన్ని షూస్ పెట్టుకుంటాం, దాంట్లో పైన మొత్తం ఏదైనా డెకరేటివ్ థింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి అక్కడ కూడా బాగుంటుంది. లేదంటే కిడ్స్ రూమ్లో కూడా పెట్టచ్చు. మొత్తం బటర్ఫ్లైస్ థీమ్ అనమాట, చాలా బాగా అనిపించింది. ప్రతి ఐకియా వీడియోలోనూ కామన్గా వచ్చే ఒక కామెంట్ ఏంటి అంటే, మీరు వెళ్ళినప్పుడు ఎవరు ఉండరు ఏంటి, అసలు ఏ టైంకి వెళ్తారు, ఐకియా ఇంత ఖాళీ ఎప్పుడు ఉండదే అనేసి అంటూ ఉంటారు. నేను వీక్ డేస్లో మార్నింగ్ 10 కల్లా అక్కడ ఉంటానండి. వీకెండ్స్ వెళ్ళాము అంటే అస్సలు పాజిబుల్ అవ్వదు షూట్ చేయడం, అందరూ అడ్డొస్తూ ఉంటారు. ప్లస్ వాళ్ళకు కూడా కెమెరాలో ఉండాలని ఉంటుంది ఉండదు మనకు తెలియదు కదా, సో అన్నెసెసరీగా వాళ్ళని షూట్ చేయడం ఎందుకు అనేసి నేను ఇలా ఎవరూ లేనప్పుడే వెళ్తూ ఉంటాను. మీరు కూడా అది ప్రిఫర్ చేయండి. ఒకవేళ మీరు వీకెండ్స్ వెళ్తున్నా కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోండి, జనరల్గా అందరూ కొంచెం లేట్గా లేచి వస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం లైట్ సెక్షన్, ఈ లైట్ సెక్షన్లో అన్ని రకాల లైట్స్ ఉంటాయి, డిస్ప్లే పీసెస్ కూడా అయిండొచ్చు లేదా రిటర్న్ ఐటమ్స్ కూడా అయిండొచ్చు. సో ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం పక్కనే స్టాఫ్ ఉంటారు, ఆ స్టాఫ్ వాళ్ళని అడిగితే మీకు ఎక్స్ట్రా ఇన్ఫో ఏమైనా కావాలి అంటే చెప్తారు. అలానే ఎప్పుడు చెప్పే ఒక పాయింటే మళ్ళీ ఒకసారి చెప్తాను, మీరు షాపింగ్ మొత్తం చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు, లేదా మీ దగ్గర కార్ లేదు అండ్ టోటల్ ఓవర్ లగేజ్ అయిపోయింది అనిపిస్తే అక్కడే ఒక సెక్షన్ వాళ్ళు కూర్చొని ఉంటారు బిల్డింగ్ సెక్షన్లో, వాళ్ళని అడిగితే ఒక 1000 or 500 మీరు ఎక్స్ట్రా ఇచ్చారనుకోండి అవే ఐటమ్స్ అన్నీ మీ ఇంటికి పంపిస్తారనమాట. సో ఒకసారి నేను అలా చేశాను, ఈ ఇంట్లోకి మూవ్ అయ్యేటప్పుడు మాకు చాలా ఐటమ్స్ కావాల్సి ఉండే, చాలా కొన్నాను నేను ఐకియా నుంచి, బట్ అప్పుడు మనకు ఛానల్ లేకుండే, సో అప్పుడు అలాగే తెప్పించుకున్నాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి ప్లాస్టిక్ది బాత్రూమ్ మ్యాట్ అండి. ఇదేంటంటే జరగకుండా ఉంటుంది అనమాట, యాక్చువల్గా బాత్ టబ్ పక్కన వేస్తారు. సో మన దగ్గర బాత్ టబ్స్ అనేవి తక్కువ కాబట్టి అవి మిగిలిపోయినట్లున్నాయి, బట్ బాత్రూమ్లో జారకుండా ఉంటుంది, చాలా పీసెస్ ఉన్నాయి, యూ కెన్ గో ఫర్ ఇట్. అండ్ ఇది వచ్చేసి 499కి నోటీస్ బోర్డ్ లాంటిది అనమాట. జనరల్గా మనం తగిలిస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇది టేబుల్ మీద పెట్టుకునేలాగా ఉంది. ఇది ఇంట్లో స్టడీ కార్నర్కి కానీ ఆఫీస్ కార్నర్కి కానీ చాలా బాగా సూట్ అవుతుంది. అలానే ఈ కలర్ కూడా అన్ని రకాల ఇంటీరియర్స్తో మ్యాచ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి కార్డ్బోర్డ్తో చేసిన డస్క్ లాంటిది, 599 అనమాట. కొద్దిగా డిఫికల్ట్గానే ఉంది ఇలా ఓపెన్ చేయడానికి, ఎందుకంటే అట్లా అంటే అతుక్కుంటూ ఉందన్నమాట, స్టక్ అవుతూ ఉంది. బట్ మీకు ఈకో ఫ్రెండ్లీది కావాలి అనుకుంటే గో ఫర్ ఇట్. ఇది టేబుల్ మీదే ఇలా స్టేషనరీ కానీ ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇందులో కూడా చాలా పీసెస్ ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి ఉడెన్ది సోప్ డిస్పెన్సర్ అండి. ఇది వాటర్ ఎక్కడైతే ఎక్కువ తగలదో అక్కడ పెట్టుకుంటే బెటర్, చూడ్డానికి మాత్రం చాలా బాగుంది. నేను పెట్టిన క్యాప్ వచ్చేసి వేరే బాక్స్ అనమాట, సో చాలా బాగా వచ్చింది, అసలు డిజైన్ చాలా బాగుంది, 399. సో ఇలాంటివన్నీ కూడా మనం సర్క్యులర్ హబ్లో తీసుకోవచ్చు అండి. హోమ్ డెకోర్ అన్నీ కూడా నాకు నచ్చుతున్నాయి, పెద్దగా డ్యామేజెస్ ఏమీ ఉండవు, కొన్నిటి మీద అయితే అసలు డ్యామేజెసే ఉండవు. మేబీ ఇంకా వాటి పీరియడ్ అయిపోయింది, అది ఇంకా పోవట్లేదు అనేసి పెట్టేసి ఉంటారు, కానీ అసలు అయితే చాలా బాగుంది. ఇంకా ఇది వచ్చేసి కప్ సెట్ అనమాట, సాసర్స్ అండ్ కప్స్ 4 సెట్స్ వచ్చాయి, 4 సాసర్స్ 4 కప్స్. ఈ కలర్ కూడా చాలా బాగుంది, ఇది ఎందుకు సేల్లోకి వచ్చింది అనేది మనకు తెలియదు కానీ 899 చాలా బాగుంది. మేబీ దాని ఒరిజినల్ ప్యాకేజ్ పోయి ఉంటుంది, బట్ ఇట్స్ రియల్లీ గుడ్, డ్యామేజెస్ ఏమీ లేవు, నేను చెక్ చేశాను. ఇంకా ఈ హ్యాంగర్స్ ఉన్నాయండి, బేబీస్కి కూడా మనం సెపరేట్ హ్యాంగర్స్ వాడుతూ ఉండాలి, లేదంటే వాళ్ళ డ్రెస్సెస్ అన్నీ వెడల్పు అయిపోతాయి నెక్స్ట్ దగ్గర.
సో బేబీస్కి బేబీస్ హ్యాంగర్సే వాడాలన్నమాట. సో అవి కూడా ఇక్కడ ఉన్నాయి. నేను యాక్చువల్లీ ఈసారి హ్యాంగర్స్ కూడా తీసుకున్నాను, కొన్ని కొన్ని లీక్ చేస్తున్నాను నేను మీకు. సో ఈ హ్యాంగర్స్ కాదు, నేను మెయిన్ హ్యాంగర్స్ తీసుకున్నాను. సో అలాంటివన్నీ కూడా మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇంకా ఇది చూడండి, 39 రూపీస్కే ఉంది. చక్కగా స్పూన్స్ ఫోక్స్ అవన్నీ కూడా సెపరేట్ చేసి వేసుకోవచ్చు. సో ఇంకా అవన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి కిచెన్లో. ఇది ఒక బ్యాగ్ అనమాట, ఇది కూడా చాలా తక్కువకే ఉంది. సో ఫ్రిడ్జ్లో ఏమైనా పెట్టుకోవాలన్నా లేదా బయటకు వెళ్తుంటే ఏమైనా ఫిల్ చేసుకోవాలన్నా కానీ ఇలాంటి బ్యాగ్ సూట్ అవుతాయి. అండ్ చాలా కామెంట్స్ వచ్చాయి ఈ మధ్య, అక్క జిప్లాక్స్ మంచివి దొరకట్లేదు అనేసి. నేను కూడా జిప్లాక్స్ కోసం చాలా వెతికాను, ఐకేలో కూడా చూశాను, కానీ ఐకే వాళ్ళు జిప్లాక్స్ డిస్కంటిన్యూ చేశారంట. సో ఇప్పట్లో రాకపోవచ్చు, ఇంకా అక్కడ వెతకడం మానేసి మనం వేరే చోట కొందాము. నేను ట్రై చేస్తాను, అమెజాన్లో ఏమైనా దొరుకుతాయేమో, నాకు దొరికితే నేను వ్లాగ్లో మీకు చూపిస్తాను. బాగున్నాయంటే మీరు కూడా తీసుకోవచ్చు. నాకు కూడా చాలా మంచి జిప్లాక్స్ తీసుకోవాలని ఉంది. ఇంకా ఈ నైఫ్ చూడండి, కంప్లీట్లీ స్టెయిన్లెస్ స్టీల్, చాలా బాగుంటాయండి ఐకియాలో నైఫ్స్. నేనైతే ఇండియా మూవ్ అయ్యేటప్పుడు యుఎస్ ఐకియా నుంచి నైఫ్స్ కొనుక్కొని తెచ్చుకున్నాను అనమాట, సెట్ మొత్తం. సో అవి చాలా సంవత్సరాలు వాడాను నేను, చాలా బాగుంటాయి ఐకియా నైఫ్స్. అండ్ ఇంకా సర్క్యులర్ హబ్ నుంచి తీసుకుంటే మనకి 50% ఆఫ్లోనే వస్తుంది. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి, చాలా వరకు సింగిల్ సింగిల్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి ఈసారి. నెక్స్ట్ మంత్ మేబీ ఇంకా సేల్ పెరగొచ్చు అనుకుంటున్నా నేను. ఇంకా ఇవి చూడండి, కొన్ని వైట్ కలర్వే ఉన్నాయి ఈసారి అయితే డిన్నర్ సెట్స్లో, కొన్ని బౌల్స్ కొన్ని ప్లేట్స్ అట్లా ఉన్నాయన్నమాట. ఇంకా సాల్ట్ అండ్ పెప్పర్ షేకర్స్ ఉన్నాయి చూసారా, ఇది 149 రెండు కలిపి. రెండు దానికి క్యాప్ లేదు, ఉంటే నేను తీసేసుకునేదాన్ని, బట్ క్యాప్ లేని తీసుకొని ఇంకేం చేస్తాము, ఏం చేయలేం కదా, అందుకే తీసుకోలేదు. ఒక్కటి 149 అంటే ఎంతైనా ఇంకా సాల్ట్ పెప్పర్ రెండు తీసుకోవాలి, ఒకటే తీసుకుంటే మీనింగ్లెస్ ఉంటుంది, అందుకే నేను ఇంకా తీసుకోలేదు. మీకు ఇంకా వేరే రకంగా మీరు ఏమైనా చేయగలిగితే చూడండి, ఏదైనా డిఐవై చేయగలము, దేనికైనా యూజ్ అవుతుందంటే అట్లా తీసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ కూడా నిక్నాక్ ఐటమ్స్ అండి, అన్ని సింగిల్ సింగిల్ ఐటమ్సే. ఇంకా ఐకియాలో సేల్ ఎప్పటివరకు ఉంటుంది అంటే, చెప్పాను కదా సర్క్యులర్ హబ్ వచ్చేసి ఈ వస్తువులు ఎప్పటివరకు ఉంటే అప్పటి వరకు ఉన్నట్లే. ఇంకా మెయిన్ సేల్ వచ్చేసి March 1st నుంచి స్టార్ట్ అయింది, March 31st వరకు ఉంటుంది. ఆ వీడియో నేను రేపు కానీ ఎల్లుండి కానీ పెడతాను, తప్పకుండా చెక్ చేసుకోండి. అండ్ ఇంకా ఇక్కడ ఫర్నిచర్ ఉంటుంది కదా, కొన్ని అంటే రిటర్న్ ఐటమ్స్ లాంటివి ఉంటే ఆ షెల్ఫ్ని షెల్ఫ్ లానే మనం పట్టుకెళ్ళాలి, లేదు ఫ్లాట్ ప్యాక్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా అనేది కనుక్కోండి. ఒకసారి ఏంటంటే మనకి బాక్స్లో పెట్టింది కూడా దొరుకుతుంది, అదైతే మీరు బెటర్ ఇంటికి వెళ్ళి మీరు ఫిక్స్ చేయించుకోవచ్చు అనమాట. ఫిక్స్ చేయించుకునేటప్పుడు కూడా మీరు అర్బన్ క్లాప్ నుంచి బుక్ చేసుకోవచ్చు ఐకియా ఫిట్టర్స్ని, వాళ్ళు వచ్చేసి 500 or 600 తీసుకొని ఫిట్ చేసి ఇచ్చేస్తారు. ఇంక ఇవన్నీ కూడా నిక్నాక్ ఐటమ్స్ అండి. ఇది ఫుడ్ వడ్డించుకోవడానికి అనమాట, చాలా పెద్ద పెద్ద ప్లేట్స్. అండ్ ఇంకా ఇది వచ్చేసి ఇంతకుముందు కూడా నేను చూపించా, 499 ఉండేది, ఇప్పుడు వచ్చేసి 299కే ఉంది. ఇలా బ్యాగ్ దీంట్లో పొటాటోస్ కానీ ఆనియన్స్ కానీ వేసుకొని ఇలా తగిలించుకోవచ్చు అనమాట. నాకైతే ఇది చూసినప్పుడల్లా ఇంట్లో ఏదో ఒక బ్యాగ్ ఉంటుంది ఇట్లాంటిది వాడుకోవచ్చులే అన్నట్లుగా ఉంటుంది. 299 యాక్చువల్గా దీన్ని అల్లొచ్చు కూడాను. అండ్ చాలా వరకు కార్పెట్స్ అండ్ ఇంకా మ్యాట్రెస్లు ఇంకా ఫ్యాబ్రిక్స్ అవన్నీ కూడా ఇక్కడ చాలా బాగా దొరుకుతున్నాయి. ఇది వచ్చేసి కిడ్స్ రూమ్కి బెడ్ మీద పెట్టే టెంట్ అనుకుంటున్నాను నేను, మొత్తం ఫోల్డ్ చేసేసింది నాకైతే అర్థం కాలేదు, బట్ టెంట్ అనుకుంటున్నాను. సో మీకు ఏది కావాలనుకున్నా కానీ ఫస్ట్ సర్క్యులర్ హబ్లో చూడండి, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఇంకా కార్పెట్స్లో నాకు డ్యామేజెస్ ఏమీ కనిపించలేదు, మేబీ ఇంకా ఇవి ఎక్కువ సేల్ అవ్వట్లేదు అనేసో, లేదంటే రిటర్న్ చేసినా కానీ సైజ్ కన్స్ట్రెయింట్ వల్ల రిటర్న్ చేసేసి ఉంటారు అనుకుంటున్నాను. ఇంకా ఫ్యాబ్రిక్స్, ఈ మధ్యకాలంలో నేను అక్కడికి షూట్ చేయడానికి వెళ్తే ఎక్కువ మంది ఫ్యాబ్రిక్స్ చుట్టూనే ఉంటారు, ఎందుకంటే ఎంత బాగా దొరుకుతున్నాయంటే మనకి ఇక్కడ బెడ్షీట్స్ దొరుకుతాయి, పిల్లో కవర్స్ దొరుకుతాయి, పిల్లోస్ దొరుకుతాయి. సో మనం బెడ్షీట్ సెక్షన్లోకి వెళ్ళి 1000 రూపీస్ పెట్టి కొనే బెడ్షీట్ ఇక్కడ మనకి 500లోనే దొరుకుతుంది. సో అలా మనం చక్కగా తీసుకోవచ్చు. నేను బెడ్షీట్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ బెడ్షీట్స్ లేకుండే, నేను బెడ్షీట్స్ ఒకేసారి బల్క్లో కొంటాను. నేను కొనేసిన తర్వాత నుంచి ఈ ఫ్యాబ్రిక్ సెక్షన్ స్టార్ట్ అయిందనమాట. సో అప్పటి నుంచి నేను ఇక్కడ వెతుకుతున్నాను నాకు ఏమైనా కావాలి అంటే. ఈసారి నేను షాపింగ్ కూడా చేశాను. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే, నేను ఎవ్రీ టైమ్ సర్క్యులర్ హబ్ వీడియో పెట్టినప్పుడు ఒక సోఫా కవర్ చూపిస్తాను, బ్లూ అండ్ వైట్ స్ట్రైప్స్ది, అది ఇప్పుడు సేల్లోకి వచ్చిందండి, అంటే ఇంకా తగ్గింది అనమాట. యాక్చువల్గా 499 ఉండేది, ఇప్పుడు 199కే వస్తుంది. ఇట్ ఈస్ సో గుడ్. ఇంకా ఈసారి అయితే ఫర్నిచర్ చాలా ఉందండి, స్టడీ టేబుల్స్ ఉన్నాయి, డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి, ఎక్కువైతే గార్డెన్ ఫర్నిచర్ ఉంది. నేనైతే ఒక్కొక్క దాని దగ్గర తీసుకెళ్ళి ప్రైస్ చూపించలేను, ఎందుకంటే చాలా ఉన్నాయన్నమాట. ఒకసారి అన్ని పీసెస్ అయితే చూపిస్తాను. అండ్ ఈసారి ఇంకొక బెస్ట్ సేల్ ఏముందంటే, ఇప్పుడు కాఫీ టేబుల్ చాలా మంచిది, 2000కే ఉంది, ఎక్సలెంట్ అనమాట. అసలు ఎందుకు ఇలా సేల్ పెట్టారో కానీ ఫర్నిచర్ మాత్రం బాగుంది. బట్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్,
ఒకసారి అన్ని చూసుకోండి, అటు ఇటు తిప్పి ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా, స్క్రూస్ లూజ్ ఉన్నాయా, అవన్నీ మాత్రం చూసుకోండి. ఎందుకంటే నేను మర్చిపోయాను వాళ్ళని అడగడము. మళ్ళీ మనం సర్క్యులర్ హబ్లో ఏమైనా కొంటే రిటర్న్ చేయొచ్చా లేదా అని అడుగుదాం అనుకున్నా మర్చిపోయా. బట్ లాస్ట్ టైం మన వీడియో అవగానే ఒక సబ్స్క్రైబర్ నాకు మెసేజ్ పెట్టారనమాట, పెట్టేసి సర్క్యులర్ హబ్లో కొంటే రిటర్న్ తీసుకోరు అనేసి చెప్పారు. సో మేబీ ఆ క్లాజ్ అయితే ఉండే ఉంటుంది, అందుకనే ముందే మీరు చూసి తీసుకోండి. చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో, స్టడీ టేబుల్స్ అయితే చాలా ఉన్నాయి. నాకైతే అసలు ఇంటీరియర్ చేయాలి అనుకుంటే డిసెంబర్ నుంచి స్టార్ట్ చేయాలండి. డిసెంబర్ నుంచి ఇంకా మంచి మంచి ఐటమ్స్ అన్నీ సేల్లోకి వస్తూ ఉంటాయి, బెస్ట్ ప్రైసెస్ కూడా ఉంటాయి అప్పుడు. ఇంకా అప్పటి నుంచి మనం ఇంట్లో ఉన్న మొత్తం ఏమైనా చేంజ్ చేయాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా దాన్ని మనం సీజన్ లాగా పెట్టుకుంటే బెటర్ ఏమో అనిపించింది నాకు. ఈవెన్ మార్చ్ వరకు కూడా నాకు అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగా అనిపించాయి. ఓన్లీ డిసప్పాయింట్మెంట్ నా పర్సనల్గా ఏంటి అంటే, లాస్ట్ మంత్ మా మమ్మీకి నేను ఒక ప్యాన్ కొన్నా కదా, 499కే కొన్నాను. దానికోసం నేను లాస్ట్ మంత్ తీసుకుంటే అయిపోయేదా, మళ్ళీ ఈ మంత్ తీసుకుందామా అనుకున్నా నాకు మాత్రం దొరకలేదు. సో అట్లా చాలా మంచి మంచి ఐటమ్స్ కనిపించాయి నాకు డిసెంబర్ నుంచి. సో ఇవన్నీ కూడా అండ్ యాక్చువల్గా నేను ఒక డెస్క్టాప్ కొందాము అనుకుంటా ఉన్నా అనమాట. ల్యాప్టాప్ కంటే కూడా నాకు డెస్క్టాప్ అంటే ఇష్టం. అంతలో నాకు డెస్క్టాప్ టేబుల్స్ అన్నీ కనిపించాయి అక్కడ. ఇవాళ ఇవి వచ్చేసి షూ స్టాండ్స్ అండి. పక్కన ఒకటి ఇలా బెంచ్ లాగా ఉంది కదా, అది కూడా చాలా బాగుంది, కుషన్తో వచ్చింది. ఎక్కడైనా మనం ఒక కార్నర్ తయారు చేసుకోవాలనుకున్నా లేదా షూ ర్యాక్ పక్కన కూర్చోవడానికి లేదు అనుకున్నా దీన్ని అడిషనల్ సీటింగ్ లాగా వాడుకోవచ్చు. 4-5,000 అలా ఉంది, బట్ క్వాలిటీ చాలా బాగుంది. ఎక్కడైనా అడిషనల్ సీటింగ్ కావాలి, లివింగ్ రూమ్లో కూడా ఒకసారి మనకి సోఫా సరిపోదు కదా, ఒక కార్నర్లో వేసి ఉంచవచ్చు. బట్ ఇలాంటి డ్యామేజెస్ ఉంటాయి, చూసుకోండి దేని మీద అయినా కానీ. సో నేను ఫర్నిచర్ ఏమైనా చూస్తుంటే మాత్రం డెఫినెట్గా డ్యామేజెస్ కోసం చూస్తాను, ఎందుకంటే పెద్ద ఐటమ్స్ కదా, కాస్ట్ కూడా ఎక్కువ అవుతాయి. సో చూసుకుంటా ఉండాలి మనం. ఈ చైర్ చూడండి, బాల్కనీకి చాలా బాగుంటుంది. మీరు బాల్కనీని రెనోవేట్ చేయాలి అనుకున్నా కానీ ఐకియాలో చాలా మంచి ఐటమ్స్ దొరుకుతాయండి. అక్కడక్కడ శాంపుల్గా బాల్కనీస్ కూడా పెట్టేసి ఉంటాయన్నమాట, మీరు మెయిన్ స్టోర్లో చూసినట్లయితే. అది చూసేసి ఫోటో తీసుకొని సేమ్ టు సేమ్ అలా మీరు కూడా చేసుకోవచ్చు. ఆ ఐటమ్స్ అన్నీ అక్కడే దొరుకుతాయి. ఒక 20,000 మీరు స్పెండ్ చేశారనుకోండి, ఎక్సలెంట్ బాల్కనీ తయారైపోతుంది. సో అలా ఉన్నాయి. నేను మెయిన్ వీడియో చూపించినప్పుడు మీకు ఒక రెండు సెటప్స్ చూపిస్తాను అది. సో ఇది వచ్చేసి షూ ర్యాక్. సో ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇది గోడకి మొత్తం సెట్ చేసేసుకోవచ్చు అనమాట. ఏదో మీరు ఇంటి బయట పెట్టుకోవచ్చు లేదా లోపలైనా కానీ ఇలా కింద నేల మీద ఉండకుండా గోడకి ఇలా అటాచ్ చేసుకోవచ్చు. ఈ మోడల్స్ కూడా ఉన్నాయి. ఈ ఓపెన్ షెల్ఫ్ ఉంది కదా, ఇది 10,000 అండి. చాలా మంచి డీల్, చాలా స్టడీగా ఉంది. దీనికి డోర్స్ లేవు, బట్ దిస్ ఈజ్ రియల్లీ గుడ్. చాలా గట్టిగా ఉంది, కిచెన్లో అయినా లేదా దీన్ని బుక్ షెల్ఫ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నేను బెస్ట్ డీల్ అని చెప్పాను కదా, కాఫీ టేబుల్ 2,000కే ఉంది అనేసి. దిస్ ఈజ్ వెరీ వెరీ నైస్, చాలా బాగుంది. అండ్ కింద ఇలా ఇంకొక సెక్షన్ కూడా వచ్చిందనమాట, దీంట్లో ఇలా 2 కలర్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి స్టార్టింగే ఉంది సర్క్యులర్ హబ్లో. బెస్ట్ డీల్ అనమాట ఇది. ఇంతకంటే తక్కువకైతే కాఫీ టేబుల్స్ అసలు మనకి రావు. ఐకియాలో కాఫీ టేబుల్స్ కానీ సైడ్ టేబుల్స్ కానీ మినిమంలో మినిమం మనకి దొరికిపోతాయండి, చాలా తక్కువకే దొరుకుతాయన్నమాట. సో అదండి ఇవాళ సర్క్యులర్ హబ్ గురించి. ఇంకా 2 రోజుల్లో ఐకియా సేల్ వీడియో కూడా వస్తుంది, అది కూడా చూసేసి వెళ్ళి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. టోటల్ సేల్ వచ్చేసి మార్చ్ 31 వరకు ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల మంచి వీడియోస్ ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాయి. అండ్ మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మార్నింగ్ మళ్ళీ 9:00కి ఇంకా కొత్త వీడియోతో కలుగుతాం. టేక్ కేర్ అండి, సీ యూ టుమారో, బై.